Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR పై చంద్రబాబుకు అంత అక్కసు ఉందా? రాజకీయ నేతల నోటి నుంచి ఆలవకగా కొన్ని మాటలు వచ్చేస్తుంటాయి. వాటిని ప్రజలు నమ్ముతారా లేదా అనే విషయం పక్కన పెడితే వారు ఏం మాట్లాడినా దానిని ప్రజలు గమనిస్తుంటారు. అందుకే చాలా మంది నాయకులు హద్దుమీరి వ్యాఖ్యలు చేయడానికి ఒక క్షణం ఆలోచిస్తారు. ఇక ఇప్పుడు ఏపీలో ఈ హద్దులన్నీ చెరిగిపోతున్నాయి. నేతలు ఇష్టమొచ్చిన రీతిలో నోటికి పని చెబుతున్నారు. అయితే అందరూ మాట్లాడడం ఒక ఎత్తు, అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు మాట్లాడడం మరో ఎత్తు. తన రాజకీయ అనుభవం అంత వయసు లేని జగన్ తనను ఓడించారన్న అక్కసు ఏమో గాని, ఆయన చాలాసార్లు తన స్థాయిని తగ్గించుకుని మరీ జగన్ పై విమర్శలు చేస్తుంటారు. జగన్ సంగతి సరే, తాజాగా ఆయన వైఎస్ఆర్ పై చేసిన వ్యాఖ్యలు అనుచితంగానే కాదు, అసంబద్ధంగా కూడా ఉన్నాయి. చంద్రబాబు మనసులో వైఎస్ కుటుంబం పట్ల ఎంత అక్కసు ఉందో తాటి చెప్పాయి. వాస్తవానికి వైఎస్ఆర్ 2009లోనే మరణించారు. ఆయన తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారిద్దరిని పన్నెత్తు మాట అనని చంద్రబాబు 2012లో పాదయాత్ర వైఎస్ఆర్ పాలనకు వ్యతిరేకంగా చేశానని చెప్పడం చూస్తుంటే, ప్రజల మెచ్చిన పాలన అందించినట్లుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వైఎస్ఆర్ పై చంద్రబాబు మనసులో ఎంత ద్వేషం ఉందో అర్థం చేసుకోవచ్చు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాంధీ జయంతి నాడు హిందూపురం నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో 208 రోజుల్లో 2817 కిలోమీటర్ల చొప్పున ఆయన పాదయాత్ర చేశారు. 2014లో విభజిత ఏపీ మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. పాదయాత్రకు సంబంధించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రదండు ఆధ్వర్యంలో చంద్రబాబును హైదరాబాద్ లో సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్థికంగా రాజకీయంగా చిన్నాభిన్నం చేయడంతో ప్రజలకు భరోసా ఇవ్వడానికి పాదయాత్ర చేశారని చెప్పడం గమనార్హం. ఇలాంటి వ్యాఖ్యలే చంద్రబాబు పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2004 ఆ తర్వాత 2009లో వైఎస్ఆర్ నేతృత్వంలో చంద్రబాబును ఓడించి 2 సార్లుగా వరుసగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే 2009లో వైఎస్ఆర్ ఆకస్మికంగా మరణించారు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రాన్ని 5 ఏళ్లు పాలించారు. ఆయన పాలనకు మెచ్చి 2వసారి కూడా అధికారాన్ని కట్టబెట్టారు. అంతకుముందు చంద్రబాబు 9 ఏళ్ల పాలనను ప్రజలు గమనించారు. అందుకే 2వసారి కూడా వైఎస్ఆర్ నాయకత్వానికి జనం జయకొట్టారు. 2వసారి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన వైఎస్ఆర్ ఆ వెంటనే తనుము సాధించిన సంగతి తెలిసిందే. దివంగతులైన వైఎస్ఆర్ పై చంద్రబాబు తాజాగా అక్కసు ప్రదర్శించడం విమర్శలకు దారితీసింది. 2012లో వైఎస్ఆర్ పాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు తాను పాదయాత్ర చేశానని చెప్పడంలో అర్థం లేదని అంటున్నారు. వాస్తవానికి వైఎస్ఆర్ మరణం తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారిద్దరిని పన్నెత్తు మాట అనని చంద్రబాబు 2012లో పాదయాత్ర వైఎస్ఆర్ పాలనకు వ్యతిరేకంగా చేశానని చెప్పడం చూస్తుంటే చంద్రబాబు మనసులో ఎంత ద్వేషం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మాటల వల్ల చంద్రబాబుకు వచ్చే ప్రయోజనం లేకపోయినా ఆయన ప్రజల్లో చులకన అవడం ఖాయమని మాత్రం అంటున్నారు.